టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అందరికన్నా ముందు మీరే అప్డేట్స్ పొందాలనుకుంటే బెల్ సింబల్ ట్యాప్ చేయండి. కింగ్ నాగార్జున నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్ 2019లో హైదరాబాద్లో జరిగిన వర్ష బాంబు పేలిన నేపథ్యంలో ఈ సినిమాని అత్యంతిక రియలిస్టిక్గా తెరకెక్కిస్తున్నారు. అయితే వైల్డ్ డాగ్ సినిమాకి అశిషోర్ సాల్మాన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మరి మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిరంజన్ రెడ్డి వైల్డ్ డాగ్ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే లాక్డౌన్ కారణంగా దాదాపు 7 నెలల విరామం తర్వాత ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం హిమాలయాల్లో కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్న చిత్ర యూనిట్. అయితే 21 రోజులు అక్కడే కొండల్లో కోణంలో కీలక సన్నివేశాన్ని పోరాట ఘట్టాన్ని షూట్ చేస్తున్నారు. మరి నాగార్జున్తో పాటు బిగ్ బాస్ ఫేమ్ అలీరేజా, సయామియా కేర్, మయాంక్ ప్రకాష్తో పాటు మరికొంతమంది పాల్గొంటున్నారు. తాజాగా ఈ సన్నివేశాలకు సంబంధించిన ఆన్ లొకేషన్ ఫోటోల్ని కింగ్ నాగార్జున ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే 7 నెలల తర్వాత ప్రకృతి అందాల నడుమ షూటింగ్ చేస్తుండటంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా నాగార్జున ట్వీట్ చేశారు. అయితే ఇటీవల హిమాలయ పర్వత పంక్తుల్లోని మనాలి కొండలను విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియోని నాగార్జున షేర్ చేసిన విషయం తెలిసిందే. రోహ్తంగ్ పాస్ దగ్గర నడుస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ నాగార్జున పెట్టిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఇక వైల్డ్ డాగ్ సినిమా నుంచి దీపావళి కానుగా నవంబర్ 14వ తేదీన టీజర్ ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ చూస్తున్నారు. అయితే ఈ విషయం గురించి చిత్ర యూనిట్ నుంచి అధికార ప్రకటన రావాల్సింది. అది కూడా మరికొద్ది రోజుల్లో చిత్ర యూనిట్ తెలియజేస్తారని తెలుస్తుంది. మరి నాగార్జున నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ వైల్డ్ డాగ్ సినిమా నుంచి టీజర్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరెన్నో లేటెస్ట్ నాగార్జున మూవీ అప్డేట్స్ కావాలనుకుంటే మూవీ మహల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మూవీ మహల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.